హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో గురుసాం గారు ఉన్నారు. ఒక మంచి ప్రొడక్ట్తో, అల్ట్రాసోనిక్ ఎయిర్ హ్యూమిడిఫైర్ అనే ప్రొడక్ట్తో మన ముందుకు వచ్చారు. అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి, దాని విశేషాలు ఏంటి, ఈ పాండమిక్ టైంలో ఈరోజు మనతో ఉన్న వాళ్ళు రేపు కనిపించట్లేదు సార్. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. లాక్డౌన్ పెట్టేశారు, ఇండియాలో కాదు ప్రపంచం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. అయితే ఈయన ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ పేరు ఎయిర్ హ్యూమిడిఫైర్ అనమాట. ఆఫీసుల్లో కానీ, బ్యాంక్ ఆఫీసుల్లో కానీ, ఇంకా బంగారపు షాపుల్లో, స్కూళ్ళల్లో, ఏదైనా ఎక్కడైనా సరే దీన్ని వాడచ్చు. ఎయిర్లో ఉన్న ఈ కరోనా వైరస్, అంటే మనం రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఈ కరోనా వైరస్ మన నుంచి ఎయిర్లోకి ఒక వస్తే 3 గంటల నుంచి పైన ఉంటుందంట. సో ఈయన తయారు చేసిన ఈ ప్రోడక్ట్ వచ్చేసి అది మొత్తం ఆ క్లియర్ చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తుంది. సో ఆ ప్రోడక్ట్ విశేషాలు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. హాయ్, నమస్తే అండి. గురుస్వామి గారు, అసలు ఏంటి ఈ ప్రోడక్ట్? ఓకే, అసలు ఐడియాలో వచ్చింది, ఆ థాట్ ఎలా వచ్చింది సార్? దాని గురించి చెప్పండి సార్. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చి మాది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. ఓకే. సో మా ఎంప్లాయీస్ అందరూ ఈ పాండమిక్ టైంలో మేము రాము, లాక్డౌన్ ఎలా అంటున్నారు. సో మాకైతే చాలా వర్క్ ఉంది. సో వర్క్ని ఎలా కంటిన్యూ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో మేమేం చేసాను, ఏ ప్రోడక్ట్ అయితే బెస్ట్, ఏ డిజైన్ చేసుకోవాలని చేసినప్పుడు వేరే కంట్రీస్లో ఈ టైప్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి మా ఇంజనీర్స్ చేత మేము డెవలప్ చేయించుకున్నాం. ఆ డెవలప్ చేసుకున్న తర్వాత మా వరకు యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐడియా వచ్చింది, మనం వై డోంట్ యూ గివ్ టు అదర్ ఆఫీసెస్ అండ్ వర్క్ స్టేషన్ వర్క్ స్పేసెస్లో కానీ మనం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన తర్వాత, ఇక్కడ చాలా కంపెనీస్ మేము జస్ట్ ఒక వీడియో మా ఫ్రెండ్ సర్కిల్లో పెడితే వాళ్ళు స్ప్రెడ్ చేసుకుని ఒకటే మీద కాల్ చేస్తారు. ఓకే. సో ఇది అందుకనే బెస్ట్ అందరికి తెలిస్తే, ఈ ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్లేసెస్ మీన్స్ టచ్ ఉన్న ప్లేసెస్, పబ్లిక్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలామందిని చూసాం, చాలా షాప్స్ వాళ్ళు, ఈ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు చనిపోతున్నారు బికాజ్ ఆఫ్ పబ్లిక్ టచ్ ఎక్కువైంది. ఈ పబ్లిక్ టచ్ని ఎక్కువ చోట కనుక మా ఈ ప్రోడక్ట్ కనుక యూజ్ చేసినట్లయితే, ఇట్ కంట్రోల్స్ ది టోటల్ వైరస్ ఇన్ ద ఎయిర్, 100% అప్రూవ్డ్ ప్రోడక్ట్. ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఉన్నాయి ఈ అవన్నీ, ఇదే అన్ని అప్రూవ్డ్ కాదండి, ఇది 100% అప్రూవ్డ్ ప్రోడక్ట్. సార్ ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మీరు తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టి వాడుతున్నారు, ఎన్ని రోజులు తెలిసింది ఇది, అసలు ఆ నమ్మకం ఎలా వచ్చింది దీన్ని, దీని మీద అసలు ఎలా నమ్మాలి ఈ ప్రోడక్ట్ మీద? మా ఆఫీస్లో మేము 35 మెంబర్స్ వర్క్ చేస్తున్నాం. ఓకే. ఏ ఒక్కరికి కూడా ఏ రోజు ఒక్కళ్ళకి కూడా మాకు రాలేదు. ఓకే. దిస్ ఈస్ ఇస్ ప్రూవెన్. మేము లాక్డౌన్ ముందు రోజు వరకు కూడా మిగతా వాళ్ళకి కాకుండా మా ఆఫీస్ ఫుల్ లెంత్ వర్క్ చేసింది. ఓకే. మేము ఆఫీస్ చేసుకొని మేము అందరికి యూస్ఫుల్ అవుతుంది ఈ స్కూల్స్. మా పాప కూడా చదువుతుంది ఒక కాలేజీలో, ఇట్లా వాళ్ళకి రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒక క్లాస్ రూమ్లో కనుక పెట్టామనుకోండి, 80% ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అవుతుంది ఒకళ్ళకున్నా కానీ. ఓకే. ఈ సేమ్ టైం మీకు కౌంటర్స్ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు, గోల్డ్ షాప్స్ వాళ్ళు మెయిన్గా, ఇట్లా ఈ క్లాస్ షాప్స్లో కూడా కౌంటర్స్ దగ్గర ఉంటే ఎవరిని వచ్చినా కానీ ఒకళ్ళ నుంచి వాళ్ళ నుంచి వీళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. మేము ఓనర్స్ కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంప్లాయీస్కి ఎరకనే ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది, ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా యూజ్ చేస్తారు మాది. అట్లా ఇప్పుడు హెట్రో డ్రగ్స్ ఉంది, హెట్రో డ్రగ్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇంకా హాస్పిటల్స్లో కూడా, హాస్పిటల్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఫిజియోథెరపీ డాక్టర్స్ అయితే చాలా మంది తీసుకున్నారు. అట్లా ప్రొద్దుటూరు ఈ గోల్డ్ షాప్స్లో అయితే ఒక దాదాపు చాలా మంది ఉన్నారు తీసుకున్నారు, చాలా యూస్ఫుల్ ఉందని చెప్పారు ఫీడ్బ్యాక్. సో దీని గురించి చెప్పండి సార్, అసలు సేఫ్ ఆఫీస్ కంపెనీ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది, సో అసలు ఎలా పనిచేస్తుంది దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి అల్ట్రాసోనిక్ హ్యూమిడిఫైర్ అనమాట. ఓకే. అంటే మెయిన్గా ఈ ఎయిర్లో ఉన్న వైరస్ని కంట్రోల్ చేసేస్తుంది. ఓకే. అంటే యాక్చువల్గా వైరస్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రై ఎయిర్లో ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకే. బట్ ఇదేం చేస్తుంది అంటే మిస్ట్ వస్తుంది అనమాట దీని నుంచి. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి, ఏది ఫాగ్ మిషన్స్, అదంతా ఏంటంటే మ్యాన్ పవర్ యూజ్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ అవసరం యూజ్ చేసుకుంటూ ఉండాలి. దట్ టు నాట్ అప్రూవ్డ్ బై WHO ఆ ప్రొడక్ట్స్ అని. దీంట్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ కంపల్సరీగా మేము WHO అప్రూవ్డ్ ప్రొడక్ట్, అండ్ దట్ టు మ్యాన్ పవర్ ఏం అవసరం లేదండి. షాప్కి కానీ, ఆఫీస్కి కానీ, స్కూల్స్కి కానీ అది వచ్చినప్పుడు ఓపెనింగ్లో ఒక ట్యాబ్లెట్ ఇస్తాం మేము. ఆ ట్యాబ్లెట్ వేసేసి ఈ ట్యాబ్లెట్ వేసేస్తే 12 hours వర్క్ చేస్తాయి. నో నీడ్ ఆఫ్ ఎనీ మ్యాన్ పవర్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ ప్రొడక్ట్ అనమాట. ఇది 12 liters వాటర్తో కెపాసిటీతో వస్తుంది, 12 liters వర్క్ చేస్తే కంటిన్యూస్గా. ఓకే. దట్ టు దీంట్లో 1.7 million ఆసిలేషన్ ఇంజన్ ఉంది, మోటార్ ఉంది. ఓకే. మీకు కంటిన్యూస్గా 12 hours వర్క్ చేస్తుంది, అసలు 80% ఇంటరాక్షన్ ఉంది అనమాట. దట్ టు ఈ ప్రొడక్ట్ మేము 1 year వరకు వారంటీ ఇస్తాం. ఓకే. అవును, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేదు, చాలా బాగా, అసలు స్మెల్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు. నన్ను వచ్చి గడి నుంచి ఆన్ చేసే ఉంది, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ ట్యాబ్లెట్ గురించి చెప్పండి, అసలు ఈ ట్యాబ్లెట్ ఏంటి? ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి అక్రోసెప్ట్ అనే ఒక ప్రొడక్ట్ అండి. ఇది WHO అప్రూవ్డ్ ప్రొడక్ట్. ఓకే. WHO అప్రూవ్డ్ ప్రొడక్ట్, సోడియం డైక్లోర్ ఐసోసైనేట్. ఓకే. ఇది మీరు WHO వెబ్సైట్లో ఉంది. ఇది సర్ఫేసెస్ని 99.9% డిజిన్ఫెక్ట్ చేస్తుంది పర్ఫెక్ట్గా. మెయిన్ పర్పస్ వచ్చేసరికి హ్యూమిడిఫైర్లో నార్మల్ చాలా ఉంటుంది, దీంట్లో 3 steps హ్యూమిడిఫైర్ అనమాట. ఇది దీంట్లో మిస్ట్ వస్తుంది, మిగతా వాటిలో ఫాగ్ అంటారు కదా, ఫాగ్ మీరు ప్రతిసారి వెళ్ళి ఇలా చేసుకుంటూ ఉండాలి. నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. జస్ట్ మీరు ఆఫీస్ ఓనర్ కానీ ఎవరిని వచ్చినప్పుడు స్టార్టింగ్లో పెట్టేసి ఒకటేసి ఆన్ చేస్తే
ఇది 1100 SFT వరకు కవర్ అవుతుంది. ఓకే, దట్ ఇన్ కేస్ వాల్స్ ఉన్న 1800 SFT వరకు కవర్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ వాల్స్ ఉన్నప్పుడు చెప్తున్నా అన్నమాట జనరల్ ప్రాసెస్ లో. ఓకే, ఈ ప్రోడక్ట్ ఎంత అండి, దీని గురించి చెప్పండి, అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి దీన్ని? ఇది మేము సప్లై చేస్తామండి, మాకు నెంబర్ మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేస్తే నేను వెంటనే సప్లై చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్ లో, హైదరాబాద్ లో మూడు చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఓకే, సో ఎంత దీని గురించి? 13,500 అండి. 13,500 రూపీస్ ఎస్. సో ఇది ఇప్పటి వరకు అంటే ఇప్పుడు పాండమిక్ ఉంది, ఇప్పుడు లాక్డౌన్ పెట్టిన తర్వాత కొంచెం కరోనా ఏదైతే ఉందో ఈ మహమ్మారి తగ్గుతూ వస్తుంది, తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు అండి, దీంట్లో మీరు కర్పూరం బిళ్ళలు వేసుకోవచ్చు, ఏదైనా సెంట్ వేసుకోవచ్చు. ఇది మీకు మిస్ట్ గా పనిచేస్తుంది, ఇది బాల్కనీస్ లో కూర్చొని కొంచెం కూల్ గా కావాలన్నా వేసుకోవచ్చు. ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఈజ్ ఏదైతే అల్ట్రాసోనిక్ హ్యూమిడ్ ఫైర్ అండి. మామూలుగా వచ్చే ఫాగ్ మిషన్స్, నార్మల్ హ్యూమిడ్ ఫైర్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత కూడా ఇంట్లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాబ్లెట్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ పర్పస్ ఏంటంటే హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తుంటది, కంట్రోల్ ద వైరసెస్ ఇన్ ద ఎయిర్, డ్రై ఎయిర్ లేకుండా చేస్తుంది అనమాట. మెయిన్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ డ్రై ఎయిర్ వల్లనే మెయిన్ గా వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఒకరికి ఇంకొకరికి. ఇది ఏంటంటే మిస్ట్ వల్ల ఏంటంటే మీతో హ్యూమిడిఫైర్ ఫాగ్ వస్తుంది. ఫాగ్ వల్ల ఏంటంటే ఏదన్నా మనకి షాప్ పెట్టుకున్నాను గోల్డ్ ఐటమ్స్ మీద అలా పడుతుంటే, బట్ దీని వల్ల ఏంటంటే అసలు వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఐటమ్స్ మీద పడినా కానీ మనకి ఆ ఐటమ్స్ ఎఫెక్ట్ ఏం కావాలి, జస్ట్ మిస్ట్ అనమాట. అట్లా సో దాని గురించి ఆప్షన్ చెప్పండి సార్, స్లీప్ టైమర్. దీంట్లో కూడా ఆప్షన్స్ ఉండండి, మీకు ఒకవేళ 5 అవర్స్ కావాలి, 6 అవర్స్ వల్ల పెట్టుకోవచ్చు అనమాట. జనరల్గా అయితే ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఎన్ని లీటర్స్ పోసుకుంటే అన్ని అవర్స్ వస్తుంది. సపోజ్ 12 లీటర్స్ కెపాసిటీ అండి, మీరు 12 అవర్స్ కావాలంటే 12 లీటర్స్ వాటర్ పోసి ఒక టాబ్లెట్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ టాబ్లెట్స్ అవైలబిలిటీ లేదు అలానే దొరుకుతాయి, మేమైనా ఇస్తాము. అసలు లేకపోయినా పర్లేదండి టాబ్లెట్స్, ఎందుకంటే WHO కూడా అప్రూవ్ చేసింది ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల డిస్ఇన్ఫెక్ట్ అవుద్ది వైరస్, అందువల్ల మేము యూజ్ చేస్తాం అనమాట. ఇన్ కేసు టాబ్లెట్ వేస్తేనే దీన్ని స్ప్రెడ్ అవుతుంది, టాబ్లెట్ వల్ల కాదు, మెయిన్ అంటే ఎయిర్ స్టెరిలైజేషన్ చేస్తుంది. దిస్ ఇస్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆన్ ఆఫ్ మిస్ట్, హ్యూమిడిటీ, టైమర్, టైమర్ రిమోట్ కూడా ఇస్తామండి, రిమోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు, దీన్ని ఆన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. మళ్ళీ షాప్స్ లో కూడా చాలా రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క రూమ్ లో కొంచెం పెట్టుకోవచ్చు. పెట్టుకుని వచ్చి మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టారనుకోండి, అసలు ఎవరిని వచ్చారు ఇన్ కేసు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, మళ్ళీ మీ ఎంప్లాయీస్ కి ఇబ్బంది కాకూడదు. రైట్, ఇన్ కేసు ఎంప్లాయీస్ కి ఇన్ఫెక్ట్ అయితే మీకు ఇబ్బంది, మళ్ళీ ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటేనే ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి. ఈవెన్ ఓనర్స్ కూడా చాలా మంది చూసాం ఈ మధ్య కాలంలో, ఎస్పెషల్లీ ఈ గోల్డ్ షాప్స్, ఈ కిరాణా షాప్స్, ఈ టైప్ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయినారు. కంపేర్ టు ఆల్ ఏంటంటే వీళ్ళ కోసమే మెయిన్ గా ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అందరికి తెలిస్తే, ఇప్పుడు షాప్ ఉంది పెట్టుకున్నారు అనుకోండి, ఈజీగా మనకి అసలు 80% పెట్టవద్దు, భయం పడాల్సిన 1% కూడా ఛాన్స్ లేదు. అట్లా మెయిన్ గా ఎట్లీ మాస్క్ అవన్నీ పెట్టుకుంటామండి, బట్ ఒక్కోసారి ఏంటంటే వైరస్ గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది, ఒకసారి తీసుకుంటాం. దానికోసమే మెయిన్ గా మాక్సిమం మార్నింగ్ 10 ఓపెన్ చేసి 6 వరకు ఉంటారు. ఇప్పుడు పాండమిక్ లో 4-5 అవర్సే కదా, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డిస్టర్బ్ కాకుండా, భయపడకుండా, మెంటల్ పీస్గా దీన్ని వర్క్ చేసుకుంటూ దీని పని చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎంప్లాయీ, చిన్న షాప్స్ అనుకుంటే ఓనర్ కూడా ఎంప్లాయ్ ఎఫెక్ట్ కాకుండా ఇది పెట్టుకుంటే 100% గ్యారంటీ అండి, మీకు స్ప్రెడ్ అవుట్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఆఫీసెస్ అనుకోండి, ఆఫీసులు ఒకళ్ళు ఎఫెక్ట్ అయినా కానీ అందరికీ వచ్చేస్తుంది, ఆ సిచ్యువేషన్ రాదు. మా ఆఫీస్ చూసారు కదా, మా ఆఫీస్ కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఇది వేరే వాళ్ళకి వచ్చిన ఫస్ట్ మేము యూజ్ చేసి మేము డిజైన్ చేయించుకొని మేమే చేసుకుంటున్నాం. మీ ఎంప్లాయీస్ కోసం డిజైన్ చేసుకుంది, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ఇలా అడగడం వల్ల ఇట్లా చేసామండి. ఎస్ ఎస్, డిజైన్ ప్రొడక్ట్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ ఎస్ పక్కాగా. గురుసామ్ గారు, ఈ అంటే వాటర్ అయిపోయింది, 3 లీటర్ 4 లీటర్ పోసుకున్నాను మర్చిపోయారు, ఆ తర్వాత వాటర్ అయిపోయింది, ఆటోమేటిక్ మిషన్ ఆగిపోతుందా లేదంటే బ్లింక్? లేదండి, ఆటోమేటిక్ ఇండికేషన్ వస్తుంది మీకు 4 ఇయర్స్. మీరు అవర్స్ పెట్టుకున్న తర్వాత అలారం పెట్టుకోవచ్చు, ఇన్ కేసు 4 లీటర్స్ పోసారు 4 లీటర్స్ అలారం పెట్టుకోవచ్చు, 4 ఆటోమేటిక్ గా మీ 4 స్టాప్ అయిపోద్ది. ఓకే, అలారం సిస్టమ్, మొత్తం అలారం సిస్టమ్ అప్డేటెడ్ వర్షన్స్ లో ఉన్నారు. IoT టెక్నాలజీ అండి, ప్యూర్లీ ఎందుకు టచ్ బేస్డ్ అనమాట, మీరు రిమోట్ యూజ్ చేసుకోవచ్చు, టచ్ బేస్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని కేజీలు సార్ ఇది? ఇది 4.5 కేజీస్ ఉంటుందండి. మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు ఎక్కడ కావాలంటే మూవ్ చేసుకునేటట్టు, షాప్ పెద్ద షాప్ అనుకోండి, కొంచెంసేపు ఈ కార్నర్ లో పెట్టుకోవచ్చు, కొంచెంసేపు అక్కడ పెట్టుకోవచ్చు మెయిన్ గా. సో దీని పవర్ గురించి చెప్పండి సార్, ఎక్కువ కరెంట్ బిల్ కావాలా దాని గురించి? కరెంట్ బిల్ ఏం కాదు, నార్మల్ గానే, పెద్ద ఎక్విప్మెంట్ ఉండదండి, జస్ట్ చాలా నార్మల్ మోటార్, బట్ హై ఎండ్ మోటార్ ఉంటుంది అనమాట, 1.7 మిలియన్స్ పర్ సెకండ్ అనమాట. దట్స్ వై ఏంటంటే మీకు మిస్ట్ వస్తుంటుంది అనమాట, ఫాగ్ రాకుండా. ఫాగ్ వస్తే ఏంటంటే మీరు సపోజ్ షాప్ లేదని వేడి వాటి మీద పడుతుంది అనుకుంటారు, ఇప్పుడు దీనికి అసలు ఆ ప్రాబ్లం లేదు. దట్ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్ ప్రొడక్ట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ ప్రొడక్ట్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంతా మేము చెక్ చేసామండి, అంతా మేము చెక్ చేసుకున్నాం. ఒకవేళ ఈ ప్రోడక్ట్ నేను కొన్నాను, ఒక 20 డేస్ 1 మంత్ ఆడిన తర్వాత దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు సర్వీస్ ప్రొవైడ్ మేము సర్వీస్ చేస్తామండి. 1 ఇయర్ వరకు ఏది వచ్చినా కానీ మేమే చూస్తాం, ఇంకా ఆ టైప్ 1% కూడా భయపడాల్సి లేదు, పీస్ టు పీస్ ఇచ్చేస్తాం అట్లా. సార్, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది మీరు చెప్పేదాన్ని బట్టి, మొత్తం ఎయిర్ ప్యూరిఫైర్ అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ ఎయిర్ బయటకు వస్తుంది మనకి ఆక్సిజన్ బదులు ఇది కొంచెం పీల్చుకుంటాం, అంటే ప్యూర్ ఆక్సిజన్ మిక్స్ అవ్వడం వల్ల మనకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఓకే ఆస్తమా ఉన్నవాడు దగ్గరగా ఉండద్దు. ఆస్తమా ఉన్న వాళ్ళు దగ్గరగా ఉండకూడదు. ఓకే, వాళ్ళకి ఏం చేస్తారు, ట్యాబ్లెట్ వేసుకోవద్దు. ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ తప్పితే మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు. మెయిన్ ఈ మిస్ట్ వల్లనే ఇది కంట్రోల్ అవుతుంది వైరస్. సో ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఆస్తమా పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేసిన తర్వాత మాత్రం వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి కేవలం ఆ ట్యాబ్లెట్ వల్ల. ఎస్ అండి. సో ఆ ట్యాబ్లెట్ ఇది ఏం బేస్ చేసుకుంది సార్? అసలు ఓన్లీ వైరస్ కిల్ చేయడానికి, వైరస్ డిస్ఇన్ఫెక్టర్ అండి. 99.9% డిస్ఇన్ఫెక్టర్ అని డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ప్రొడక్ట్ అనమాట. ఓకే, ఇన్ కేస్ కనుక ఎవరికి ఆస్తమా ఉంటే అది ఓన్లీ అంటే 5% ఎఫెక్టెడ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ప్రికాషనరీగా చెప్పారు తప్పితే గ్యారంటీగా ఎట్లేం లేదు. సో కొంచెం దూరంగా ఉంటాం అనమాట. ఇన్ కేస్ కనుక ఆస్తమా ఉందనుకోండి, మీరు అసలు వేసుకోవద్దు ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ అనేది ఏంటంటే మెయిన్ ఇక్కడ మెయిన్ మా మిషన్ డిజైన్ స్పెషల్ కాదండి. ఏంటంటే ఈ ఏవి హ్యూమిడిఫైర్ వల్ల ఏంటంటే కంట్రోల్ ద హ్యూమిడిటీ. ఓకే, హ్యూమిడిటీ వల్ల ఏంటంటే డ్రై ఎయిర్ లేకుండా చూస్తాను అనమాట. డ్రై ఎయిర్ లేకుండా చూస్తే వైరస్ స్ప్రెడ్ కాదు. మెయిన్ కాన్సెప్ట్ అది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమీ ఏం ప్రాబ్లం లేదు. ఎస్, ఇన్ కేస్ మా వాళ్ళకన్నా ఏజ్ గల ఫీలింగ్ వస్తే అసలు వేసుకోకుండా దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆన్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే ఈ పాండమిక్ టైం వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. ఆ తర్వాత కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇది జనరల్ గా అల్ట్రాసోనిక్ హ్యూమిడిఫైర్ అండి. మీరు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ సాల్యుబుల్ ఏదైనా దీంట్లో వేస్తే యూజ్ చేసుకోవచ్చు. మిస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ వర్క్ చేస్తాను. ఓకే, నో డౌట్. మంచి సువాసన రావాలని యూజ్ చేసుకోవచ్చు. ఇది నా ఇది హ్యూమిడిఫైర్ అనేది ఏంటంటే మీరు ఎప్పుడు జనరల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. విక్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, విక్స్ వేసుకోవచ్చు, సెంట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. మన ఆఫీస్లో ఎట్లా ఉంటుందో ప్రశాంతంగా, గాలి కూడా ప్యూరిఫై అవుతుంది, మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ ప్రోడక్ట్ గురించి? మేము అసలు దీన్ని ఎందుకు కొనాలి, దీని గురించి ఏం చెప్తారు? ఈ పాండమిక్ టైమ్స్లో ఓకే చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు డైలీ విజిటర్స్ రావడం వల్ల చాలామంది చనిపోయినారు ప్రాక్టికల్గా. అవి విన్న తర్వాత అసలు అందరికీ తెలిస్తే ఈ ప్రోడక్ట్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు షాప్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే క్లోజ్ చేయడం కుదరదు, వాళ్ళకి సంథింగ్ వాళ్ళు రన్ అవ్వాలి కదా స్టోరీ. సో ఇది కనుక యూజ్ చేసేటట్లయితే గోల్డ్ షాప్స్ కానీ, ఈ కిరాణా షాప్స్ కానీ, ఏ షాప్స్ అయినా కానీ విజిటర్స్ వచ్చేది ఈ లిమిటెడ్ టైంలో కూడా 100% మీకు స్ప్రెడ్ అవుట్ అనేది వైరస్ ఉండదు. సో దట్ ఏంటంటే హ్యాపీ ఎంప్లాయర్, హ్యాపీ ఎంప్లాయ్ బోత్. దిస్ ఈజ్ మై ఫైనల్. ఓకే, ఇంకా రేట్ కూడా కొంచెం తక్కువే. రేటు తక్కువ అండి, రేటు తక్కువే, మీకు పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. అప్రూవ్డ్ ప్రొడక్ట్. మెయిన్గా ఏంటంటే మీరు మార్కెట్లో వేరే వేరే ఛానల్స్ ఇంట్లో చూసింటారు, ఫాగ్ మిషన్స్తో ప్రతిరోజు మ్యాన్ పవర్ అనేది నథింగ్. మీరు అసలు ఆరామ్సే వచ్చి కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని ఆన్ చేస్తే చాలండి, 12 అవర్స్ వర్క్ చేస్తాయి డైరెక్ట్గా. ఓకే, 12 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తాయి. మరి ఒక గంట ఆగి ఆ తర్వాత ఆ తర్వాత మీరు 24 అవర్స్ యూజ్ చేసుకునేట్టు అనిపించిన మధ్యలో మాత్రం కొంచెం గ్యాప్ ఉంది 12 అవర్స్ తర్వాత. ఎందుకంటే 12 లీటర్స్ వాటర్ కెపాసిటీ. ఎయిర్ బోర్న్లో స్ప్రెడ్ అయ్యే వైరస్ని ఈ మిస్ట్ ద్వారా 100% కంట్రోల్ చేస్తాయి. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ దిస్ ప్రొడక్ట్. అసలు ఈ వైరస్ మన ఏ వైరస్ అయినా సరే మన గాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ ఆఫ్టర్ పాండమిక్ తర్వాత కూడా మీరు డైలీగా యూజ్ చేసుకోవచ్చు, 1 అవర్ ఆన్ చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎస్, అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రొడక్ట్ని కూడా యాడ్ చేసామండి. ఓకే, అది మీరు ప్రొడక్ట్ మీరు ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్తో పాటు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తారా సార్? ఆ ట్యాబ్లెట్స్ ఫస్ట్ టైం మాత్రం ఇస్తామండి. తర్వాత నుంచి మీరు పర్చేజ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు మీరు? 50 ట్యాబ్లెట్స్ ఇస్తారు. 50 ట్యాబ్లెట్స్. ఎస్ అండి, 50 ట్యాబ్లెట్స్ ఇస్తాం. తర్వాత మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ ద్వారా ఓపెన్ ప్రొడక్ట్ అండి. డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ప్రొడక్ట్. ఇది మా పేటెంటెడ్ ప్రొడక్ట్ ఏం కాదు, ఇది ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో ఉన్నాయి, డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ప్రొడక్ట్ అనమాట. ఎస్, ఎస్. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ ఎలా కొనుక్కోవాలి? సో మా వెబ్సైట్ వచ్చేసరికి caveoffice.in. ఓకే, ఈ వెబ్సైట్లో మా ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఉంటుంది. మాది వచ్చేసరికి విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది, 2 చోట్ల మేము వర్క్ చేస్తుంటాము. మీరు ఎక్కడ కావాలి అక్కడ డెలివరీ చేస్తాము. డెలివరీ కూడా ఫ్రీయే, మీరు ఎక్స్ట్రా ఏం పే చేయవలసిన లేదు. మీకు మీరు ఆర్డర్ ఇచ్చి కన్ఫర్మ్ చేయగానే మేము కొరియర్ చేసేస్తాం. ఓకే, ఇది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉందా? క్యాష్ ఆన్ డెలివరీ ప్రజెంట్ అయితే విజయవాడ హైదరాబాద్ వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం. మిగతా ఏరియాలో మాత్రం మా జిఎస్టీ బిల్ ద్వారా కొంటారు కాబట్టి నో ప్రాబ్లం. మేమంతా కంపెనీ అంత ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, నో డౌట్ అట్ ఆల్, IoT బేస్డ్ కంపెనీ కాబట్టి. ఓకే, safeoffice.in అనేది మా వెబ్సైట్. దాంట్లో ఇంకా ప్రొడక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో చూడొచ్చు. ఈ నెంబర్ కాల్ చేసినా మోర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇస్తారు. ఎలా బుక్ చేసుకోవాలి కూడా చెప్తారు. కొరియర్ చార్జెస్ కూడా A to Z మీరు అడ్రస్ రాసుకొని మీరే పంపిస్తారు. సరే, మా ఫోన్ నెంబర్స్ 2 ఫోన్ నెంబర్స్ ఉండండి, 9866 47 9962. ఇంకో నెంబర్ వచ్చరికి 9849252434. ఈ నెంబర్స్ ఎప్పుడు కాల్ చేసినా కానీ 24/7 సర్వీస్ ఇస్తాము, 24/7 మీకు డెలివరీ చేస్తాం. ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, బాగానే ఉంది. ఈ ప్రోడక్ట్ని మాకు కొరియర్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మేము తీసి ఎలా సెటప్ చేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్ ఎలా వేయాలి మేమంతా చూపిస్తామండి, ఇప్పుడే చూపిస్తాము. ఓకే, దట్టు ఏంటంటే మీకు ఎప్పుడు సపోర్ట్ 24/7 సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మా నెంబర్లకి. ఓకే, అంటే మాకు విజయవాడ అండ్ హైదరాబాద్ అయితే ఇమీడియట్గా మనిషిని కూడా పంపిస్తాము, బట్ మీకు ప్రొద్దుటూరు, నల్గొండ, కొన్ని గోల్డ్ షాప్స్
హాస్పిటల్ మా దగ్గర చాలా మంది సర్వే చేస్తారు. మేము దాన్ని మేము ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తాం. ఇది ఏం లేదు, జస్ట్ ఒక కూలర్ టైప్ లోనే ఉంటుంది. కూలర్ టైప్ లోనే వాటర్ పోసి టాబ్లెట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెయిన్ గా ఇదేనండి. ఫిఫ్టీ టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తామండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము, 50 టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తాం. ఇన్ కేస్ టాబ్లెట్స్ రిక్వైర్మెంట్ ఉందంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదంటే మేము కూడా సప్లై చేస్తాం. ఎప్పుడు మా దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చూపించండి సార్. ఈ టాబ్లెట్స్ వచ్చేసరికి 50 వస్తాయండి మీకు ఫస్ట్. దాని తర్వాత నుంచి మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఎంత ఉంది సార్ ప్యాకెట్? ఇది వచ్చి ప్రెజెంట్ వచ్చేసరికి 300 రూపీస్ ఉందండి. మిషన్ లేకుండా ఈ టాబ్లెట్స్ ఎక్కడైనా వాడుకోవచ్చు? ఎట్లయినా ఇది కూడా వాడుకోవచ్చు అండి. కాకపోతే ఎఫెక్టివ్నెస్ ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఫాగ్, ఇదే ఫాగ్ మిషన్ వేసుకున్నారు అనుకోండి, అదంతా కొంచెం వాటర్ లాగా చెమ్మలాగా వస్తుంది. బట్ ఇక్కడ అలా ఉండదు అనమాట, ఎంత కంప్లీట్ గా మిస్ట్ అనమాట. ఆ మిస్ట్ వల్లే బ్యూటీ ఆఫ్ ది ప్రొడక్ట్ డిజైనింగ్ అనమాట. మీకు వేరే షాప్స్, స్కూల్స్ ఇవన్నీ అనుకోండి, మీరు వాటి మీద ఏదన్నా ఈ మిస్ట్, ఇది ఫాగ్ పడింది అనుకోండి, కొంచెం తెమ్మలాగా వస్తుంది, చీమలాగా ఉంటుంది. దీంట్లో అది ఉండదు అనమాట. ది మెయిన్ ప్రొడక్ట్ ఏమే అది అనమాట. ఒకసారి చూపించండి సార్. సో ఇది మా, ఇప్పుడు మీరు వాడుతున్నది, ఇది మా కొరియర్ చేస్తే ఇలా వస్తుంది. సో ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఫస్ట్ రాగానే కొరియర్ రాగానే ఇలా ఉంటుందండి. ఓకే. దీంతో పాటుగా ఒక రిమోట్ వస్తుంది. ఇది రిమోట్ ఉంది, ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్స్ వస్తాయి. ఈ ఛానల్స్ ఏంటంటే 4 ఛానల్స్. ఇప్పుడు దీంట్లో మేము యూజ్ చేస్తున్న చూపిస్తున్న ఛానల్స్ వస్తాయి అనమాట. 4 ఛానల్స్ వస్తాయి. ఈ 4 ఛానల్స్ మీద ఏంటంటే ఎక్కువ మంది కూర్చునే చోట యూజ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఎక్కువ పెట్టుకోవాలి, స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ మిస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇన్ కేసు కౌంటర్ లో ఉన్నది, ఇప్పుడు కౌంటర్ బిజినెస్ లో కానీ టచ్ హైటచ్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ ఇవన్నీ ఇది అవసరం లేదు, ఇది పెట్టేసుకుంటాం అనమాట. ఇది పెట్టేసి యూజ్ చేసుకుంటే ఒకే సైడ్ నుంచి ఈ మిస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే. మెయిన్ గా ఓనర్లు ఎక్కడైనా ఉన్నప్పుడు ఓనర్స్ కానీ సింగిల్ పర్సన్ కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు. ఇచ్చారు ప్యానల్స్, ఇచ్చారు ప్యానల్స్ లేకుండా కూడా వాడుకోవచ్చు. ప్యానల్స్ లేకుండా వాడుకోవచ్చు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఓకే ఇలా ఓపెన్ అవుతుంది. చాలా వెయిట్ లెస్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మన వాటర్ 8 లీటర్లు కావాలంటే 8 లీటర్ పోసిన తర్వాత మన టాబ్లెట్ యూజ్ చేసుకోదలుచుకుంటే టాబ్లెట్ వేసేసి ఇది వాటర్ సాల్యుబుల్ అనమాట, కరిగిపోతుంది. జస్ట్ అట్లా క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్. మెయిన్ పర్పస్ మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. అసలు వెయిట్ అనేది ఎక్కువ ఉండదండి, మనలో మూవ్ ఆన్ చేసుకొని ఇంకా పవర్ ఆన్ చేసుకోవడం అండి. పవర్ ఉండేది ఉంటుంది అంటే ఇట్లా మనం ఒకసారి సిస్టమ్ ఆన్ చేయండి. ఇట్లా పవర్ లో పెట్టేసి ఫ్యాన్ కూలర్ లాగా చేసుకుంటా. అలాగే ఫ్యాన్ కూలర్ లాంటిదేనండి. సో ఇట్లా ఆన్ చేసుకోవాలండి. ఇక్కడ మిస్టర్ ఉంది, 1, 2, 3 అని ఆప్షన్స్ ఉన్నాయి. 1, 2, 3 అండి. మనం అంటే హై ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలి తక్కువ పెట్టుకోవచ్చు. పెద్ద హాల్ లో పెట్టినప్పుడు 3 లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. 4 ఛానల్స్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. చిన్న రూమ్ అయితే 1 లో సరిపోద్ది. అట్లా పిల్లలు కానీ ఇట్లా ఉన్నప్పుడు తక్కువలో పెట్టుకుంటాం అనమాట. అంతే. ఒకసారి 3 లో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. 3 లో పెట్టినప్పుడు ఎక్కువగా జస్ట్ బయటకు వస్తుంటుంది అండి. మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, జస్ట్ మిస్ట్ అనమాట. దీంట్లో ఏ రకమైన మాయిశ్చర్ కానీ ఏది కనిపించదు. స్మెల్ కూడా లేదు సార్. స్మెల్ కూడా ఉండదండి. స్మెల్ అసలు లేదు, డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అసలు ఉండదు, ప్రశాంతంగా ఉన్నట్టు కూడా తెలియట్లేదు. ఎస్ సార్. సార్ చెప్పినట్టు ఇందాక అడ్రస్ మీకు కావాలంటే జస్ట్ 13,500 రూపీస్ మాత్రమే. సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి. ఓవరాల్గా చూడండి, అసలు వెయిట్ లేదు, ఎక్కడికైనా జరుపుకోవచ్చు అనమాట. వాటర్ పోసినప్పుడు మాత్రమే కొంచెం వెయిట్ ఉంటుంది. దీని బ్యూటీ ఇదే అండి. యాక్చువల్గా కొంచెం వెయిట్ ఎక్కువైంది అనుకోండి, మూవ్ చేసుకునే కష్టం అవుతుంది. ఒక షాప్ కానీ ఏదైనా ఆఫీస్ కానీ ఇదనుకోండి, మన ఆఫీస్ బాయ్స్ కానీ ఎవరు ఉంటారు కదా, జస్ట్ అట్లా ఆ రూమ్ లో వేరే రూమ్ లో మూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఒక గంట చోట వాడుకోవచ్చు. మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవండి, 100% గ్యారంటీ. ఎస్. సో అదండి, ఇది మనకి కొరియర్ చేసింది 50 టాబ్లెట్స్. ఈ కొరియర్తో పాటు మనం ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ టైం. సో అంటే 50 డేస్ మనం వాడుకోవచ్చు దీన్ని. తర్వాత కూడా మీకు 300 రూపీస్కి బయట మార్కెట్లో దొరుకుతుందంట, అమెజాన్ ప్రైమ్లో కానీ ఎక్కడైనా సరే దొరుకుతాయి ఈ ప్రోడక్ట్ని సంబంధించి సెర్చ్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా వర్క్ అవుతుంది 3లో పెట్టినప్పుడు. ఇంకా 1లో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది సార్ ఈ ప్రోడక్ట్. సో కావాలంటే సార్ చెప్పిన వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. లేదంటే సార్ కాల్ చేసినా సరే మీకు అడ్రస్ ఆన్లైన్ రాసుకొని మీకు కొరియర్ చేస్తారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉంది, 13,500 రూపీస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.